ఇప్పుడు నేను చూసేది ఏమంటండి, హరిరామ్ జోగి గారు తిప్పలు పడతా ఉన్నాడు, కాపులను మోసం చేయొద్దు పవన్ కళ్యాణ్ గారు, కాపులు అమాయకులు, కాపులు మోసం చేయొద్దు అని ఆయన తిప్పలు పడుతున్నాడు. అది ఆయన గోల, నా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గోల కాదు. ఆయన కులపరంగా మాట్లాడుతున్నాడు. ఏమని, నువ్వు కాపుల్ని పోగేసి చంద్రబాబుకి తాకట్టు పెట్టద్దు, చంద్రబాబు పల్లకి మోయించద్దు, గెలుస్తామో ఓడతామో మన కులానికి కూడా, కమ్మారికి రెడ్లకి ఎట్టయితే ముఖ్యమంత్రి చేశారో మన కులానికి కూడా ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పని అతను ఆకాంక్షిస్తున్నట్టున్నాడు. ఎవరు, హరి రామజోగి గారు. ఆ ఆకాంక్షను ఒప్పుకుంటాడా లేదా, లేదు నాకు పల్లకి మోయటమే నాకు అలవాటైన వ్యవహారం, నా కుర్చీలో కూర్చునేటువంటి అర్హత ఆకాంక్షలు లేవు అని చెప్పి చెప్తాడా, వాళ్ళిద్దరు చూసుకోవాల్సిన అంశం. ఇందులో మీరు నేను మాట్లాడటాక ఏముంటుంది సార్? మీ అంతరాత్మకు తెలుసు, దూషిస్తున్నారా దూషించట్లేదా, అవమానపరుస్తున్నారా అవమానిస్తున్నారా లేదా అనేది మీ అంతరాత్మకు తెలుసు. దాని గురించి ఓకే, మేము దాన్ని ప్రస్తావించి మాట్లాడలేదు. ఒక రాజకీయ పార్టీగా జెండా మోసేటువంటి, అభిమానించేటువంటి ఏ కార్యకర్త అయినా పార్టీని తోలనాడితే, పార్టీని విమర్శిస్తే, పార్టీని ద్వేషిస్తే ఖచ్చితంగా దానికి లీడర్ చెప్పాల్సిన అవసరం లేదు. లీడర్ ఆగమన్నా ఆగరు ఎవరు కూడా. వారు జరిపేది యుద్ధం వారు చేస్తుంటారు. కాబట్టి దాని గురించి మీరు చెప్పేటువంటి, అంటే మీకు తెలుసు, మీకు తెలిసి కూడా ఎవరు దూషించలేదు, కాంగ్రెస్ పార్టీ దూషించలేదు, ఇవన్నీ కూడా మీరు అడిగేది కూడా అసత్యమైన ప్రశ్నే. మీకు కావాలంటే ఇప్పుడు టైం లేదు, టైం ఇస్తే మీ పేరు చెప్పట్లా, ఎందుకంటే విలేకరుల మధ్య మా పేరు చెబుతుంది కదా, పైనుంచి మా వానరులు తిరుతున్నారని చెప్తున్నారు. మీ పేరు చెప్పట్లా, మీకు ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ గడిచిన 4 సంవత్సరాలుగా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా, పోనీ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే పోనీ దూషించారంటే అర్థం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దూషించిందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత దూషిస్తూ ద్వేషంతో మాట్లాడారో ప్రతిదీ మీకు వీడియోల పరంగా ఇస్తాం. అరే దూషణ అని చెప్తున్నా, ఆరోపణగా దూషించడమే, దూషించదే ఆరోపణ. అంటే ఏంటండి, జరుగుతున్నటువంటి రాజకీయ నిర్ణయాలు, తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, ప్రజల పక్షాన మాట్లాడేటువంటి భరోసా మాటల్లో తప్పులుంటే ప్రశ్నించు, కానీ దూషిస్తమే, వ్యక్తిగత విమర్శలే, మీకు కావాలంటే ఇస్తానని చెప్తున్నాను. ఇప్పుడు యుద్ధంలో సార్, యుద్ధం ఇది, ఇది కలియుగమని, ఎన్నికల రణరంగం ఇది, ఎన్నికల్లో కత్తులు పెట్టి పొడుచుకోరు కానీ మాటలతో పొడుచుకుంటారు. మాటలతో పొడుచుకునేది మీకు తెలుసు, ఆ మాటలతో పొడుచుకునేవన్నీ కూడా చిత్రీకరించేది మీరే. వెనకటికి సినిమాల్లో, మన పాత సినిమాల్లో బాణం వేస్తే బాణం అట్ట ఆకాశంలో వచ్చేదంతా చూపించినట్టుగా చూపించేది మీరే. అవతలకు మాటలు గుచ్చుకున్నప్పుడు మాటలు యువతల మాట వేస్తే మాట వేస్తారు, వేయకుండా ఎట్లా ఉంటారు? జరుగుతుంది కదా, జరుగుతుంది. ఎవడ ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీరు అన్ని మాట్లాడ. అసలు కాంగ్రెస్ పార్టీ చాలా పద్ధతి గల పార్టీ. ఆళ్ళు చాలామంది ప్రవచనాలు చెప్పినట్టు, స్వామీజీలు ప్రవచనాలు చెప్పినట్టు, లేకపోతే మసీదుల్లో గురువులు చెప్పినట్టు, లేకపోతే చర్చిల్లో బిషప్ గారు చెప్పినట్టు ప్రవచనాలే మాత్రమే మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ అంటే అని మాట్లాడుతున్నారు మీరు. మీకు ఇస్తానన్న క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ, వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ వారు మాట్లాడినటువంటి, పోనీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారంటే ద్వేషంతో మాట్లాడారు అనుకుందాం, రాజకీయాన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని గుండెల్లో ఉన్న స్థానాన్ని చూసి తట్టుకోలేక తిట్టారంటే అర్థం ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కూడా తోలనాడినటువంటి, విమర్శించినటువంటి కాబట్టి వీడియోలు ఇస్తాను మీకు.